ఏదైతే ఎమ్మెల్సీ కవితకు ఈడి నోటీసులు ఇచ్చిందో దీనికి సంబంధించి మంత్రి సత్యవతి రాథోడ్ కూడా స్పందించారు. బీఆర్ఎస్ బలపడుతుందని ఈడి కేసులు పెడుతుందన్నారు. ఈడీలకు భయపడే పార్టీ బీఆర్ఎస్ కాదు, బీఆర్ఎస్ ను లొంగ తీసుకోవాలని కేంద్రం చేస్తున్న పిరికి చర్యని ఎద్దేవా చేశారు సత్యవతి రాథోడ్. ఎదుర్కొంటామని ఎన్నో పార్టీలు కేంద్రం బెదిరింపులకు లొంగిపోయాయి, కానీ బీఆర్ఎస్ లొంగదు, ఎంతటి పోరాటానికైనా సిద్ధమని సత్యవతి రాథోడ్ అన్నారు. భారతీయ జనతా పార్టీ ప్రభుత్వం ఎవరైనా రాజకీయంగా ఎదురు మాట్లాడితే, ఎదురు తిరుగుతే వాళ్ళ మీద కేసులు పెట్టి అన్యాయంగా అక్రమంగా మరి కేసులు బనాయించి అరెస్టులు చేస్తూ ఉంది, జైలుకు పంపిస్తూ ఉంది. అందులో భాగంగానే ఈరోజు కవిత గారి మీద మొన్ననే వాళ్ళు స్వయంగా వచ్చి తనతో మాట్లాడి ప్రశ్నలేసి సమాధానాలు రాబట్టి వెళ్ళిపోయారు. కానీ నిన్నటికి నిన్న మరి వారి బినామీ అని చెప్పి కావాలని ఒక పేరు పెట్టి రామచంద్రే పిల్లి ఏం చెప్పాడో తెలియదు. కానీ ఈడీ కేంద్ర ప్రభుత్వం ఈరోజు కవిత గారిని దోషిగా నిలబెడుతూ కేసులు పెట్టి రేపే హాజరు కావాలని, ఎల్లుండి తను దేశవ్యాప్తంగా పార్లమెంట్లో 33% రిజర్వేషన్ చట్టసభలో రావాలని ధర్నా చేస్తున్న క్రమంలో తన గొంతు నొక్కే ప్రయత్నం, వారి పతనం తెలంగాణ నుంచి మొదలైతుంది, కేసీఆర్ బీఆర్ఎస్ పెట్టిన తర్వాత భారతీయ జనతా పార్టీ వెన్నులో వణుకు పుట్టిందని చెప్పవచ్చు. ఆ రోజు నుంచి మరి కేసీఆర్ గారికి ఉన్న బలహీనత ఏంది, ఒక బిడ్డ కాబట్టి ఆమెకు తెలిసిన వాళ్ళు చేసే వ్యాపారంలో తనకు భాగస్వామ్యం ఉన్నట్టు, తన ప్రమేయం ఉన్నట్టు, తనే చేస్తున్నట్టు అక్రమంగా కేసులు పెట్టి ఈరోజు సమన్లు ఇవ్వడం చాలా